హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో నాలుగు బ్లౌజులు ఒకదాని మీద ఒకటి పెట్టి కట్ చేసుకోవచ్చు. అంటే నాకు కస్టమర్ నాలుగు బ్లౌజులు కుట్టమని తెచ్చింది. ఈ నాలుగు బ్లౌజులు ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇగో నాలుగు నేను రెండు మడతలు పెట్టి ఫోల్డ్ చేసి ఇలా సర్ది పెట్టేశాను. ఇప్పుడు నేను చెప్పే కొలతలు కొత్తగా నేర్చుకునే వారికి కూడా బాగా ఉపయోగపడతాయి. చూడండి, ఇలా సర్దుకోవాలి బ్లౌజ్ని. ఇప్పుడు ఇలాగా సర్దుకోవాలి, ఇలా సర్దుకుని లూజ్ కొలుచుకోవాలి. ఈ చంక నుండి ఈ చంక వరకు లూజ్ కొలుచుకోవాలి. 22 వచ్చింది, 22 అంటే 11 అంగుళాలు పెట్టుకోవాలి. అంటే పొడవ లూజ్ వచ్చేసి 11 అనమాట. 22లో సగం పెట్టుకుంటాం. ఓకే, ఇలా 11 పెట్టుకున్నాం. ఇప్పుడు భుజం దగ్గర నుండి పొడవు కొలుచుకోవాలి. భుజం దగ్గర నుంచి పొడవు 13.5 వచ్చింది. పొడవు ఇలా కొలుచుకోవాలి. పొడవు వచ్చేసి 13.5, పొడవు వచ్చేసి 14 అంగుళాలు వచ్చింది. కింద మడతకి ఇది అసలు మడత అనేది వేరుగా వేసుకోవాలి. వీళ్ళకి అలా ఇష్టం ఉండదట, మడత ఇందులోనే పెట్టేయండి, నేను మాకు వేరుగా వద్దని చెప్తాను వీళ్ళకో. వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ మడత అనేది ఇందులోనే ఉంది, వేరుగా వేయలేదు. నేనైతే వేరుగా వేస్తాను, వీళ్ళైతే ఇందులో మడత ఇందులోనే పెట్టండి కానీ వేరుగా వేయద్దు అన్నారు. ఇది మడత తీసేసాను. ఇలా తీసుకున్నది మడతకి. ఇప్పుడు 14 అంగుళాలు కొలుచుకోవాలి. 14 ఓకే. ఇప్పుడు మధ్యలో కొలుచుకోవాలి. మెడ మధ్య భాగం 6 పాతికి వచ్చింది. 6 పాతికి అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇది మడత వేయడానికి మెడకి. ఇలా మధ్య భాగం పెట్టుకున్న తర్వాత చంక వైపు కొలుచుకోవాలి. చంక దగ్గర ఇంక వచ్చి నుండి ఇక్కడ కొలుచుకోవాలి. 8.5 వచ్చింది. 8.5 అనేది ఇక్కడ నుండి పెట్టుకోవాలి. ఇలా 8.5. ఓకే, అసలు మామూలుగా లెక్క ప్రకారం అయితే లూజ్ 11 ఉన్న వాళ్ళకి షోల్డర్ 5.5, భుజం 3 ఉంటుంది ప్రతి ఒక్కరికి. అంతే అలాగా చూసుకోవచ్చు. లేదు అంటే ఇలా బ్లౌజ్ని పెట్టుకుని ఇలా పెట్టుకొని మనం మధ్య భాగం కొలిచేసుకున్నాం, చంక కొలిచేసుకున్నాం. చంక ఏం చూడక్కర్లేదు. మనం చూడవలసింది ఏంటంటే ఇలా షోల్డర్ మాత్రమే చూసుకోవాలి. షోల్డర్ 5.5, భుజం 3 ఉంటుంది. ఓకే, ఇదిగో కరెక్ట్గా చూడండి. ఇక్కడ నుండి ఈ ఖర్చు వరకు, ఈ చెయ్యి హ్యాండ్ ఖర్చు ఉంది కదా భుజం ఖర్చు, ఆ ఖర్చు వరకు చూస్తే 5.5. అంటే షోల్డర్ 5.5, భుజం 3. ఒకవేళ అంతా ఖర్చు పెట్టుకుంటాం కదా, అరంగులం పెట్టుకోవాలి. అంటే మెడ వేయడానికి అనమాట. ఇలా పెట్టుకుని తీసేయాలి. తీసేసి రౌండ్ పెట్టుకోవాలి. డైరెక్ట్గా రౌండ్ పెట్టుకుంటే పెట్టేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్ షేప్ తీసుకుని అంగుళానికి మార్క్ చేసుకుని పెట్టుకోవాలి. అది చంక చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టుకుని ఇలా స్క్వేర్ వేసేసుకోవాలి. వేసేసుకుని స్క్వేర్ షేప్ అంగుళానికి పెట్టుకుని రౌండ్ చేయాలి. ఇది మడతలకి తీసుకున్నాం కదా, ఇలా కటింగ్ ఇచ్చేసుకోండి. అంటే అంత మడత పెట్టాలని తెలియడం కోసం చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి. మరి ఓకే, మెడ కట్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్ 4 ఒకేసారి తీసేసుకోవచ్చు. ఇలా సర్దుకుని అన్నీ సమానంగా పెట్టుకోవాలి. ముందు ఫ్రంట్ తీసుకుని హ్యాండ్ తీసుకోవచ్చు, హ్యాండ్ తీసుకుని ఫ్రంట్ కూడా తీసుకోవచ్చు. నేనైతే హ్యాండ్ తీసుకుని ఫ్రంట్ తీస్తాను. ఒక్కొక్కసారి అయితే ఫ్రంట్ తీసుకుని హ్యాండ్ తీస్తాను క్లాత్ని బట్టి. ఇప్పుడు మనం హ్యాండ్ తీసేసుకుంటున్నాము. ముందు హ్యాండ్ వచ్చేసి 8.5 ఉంది లూజు.
8½ ఇప్పుడు పొడవ కొలుచుకోవాలి పొడవ 10 వచ్చింది చిన్న మడతలు ఉన్నాయి ఇవి మడతలకి పొడవ 10 పెట్టుకుంటున్నాం పొడవ 10 కటింగ్ పొడవ తీసుకోవాలి 5½ వచ్చింది 5½ ఈ 10 పొడవ దగ్గర నుంచి 5½ కి హ్యాండ్ షేప్ ఇవ్వాలి ఇప్పుడు ఇది ఫ్రంట్ ఒకవేళ ఫ్రంట్ ఏమైనా చిన్న అతుకులు పడినా అతుకులు వేసుకోవాలి సెంటర్లో చిన్న కటింగ్ ఇచ్చుకుని హ్యాండ్కి సెంటర్లో చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు లోతు తీసుకోవాలి ఒకవైపు మాత్రమే తీసుకోవాలి లోతు హ్యాండ్కి ఒకవైపు లోతు తీసుకోవాలి ఇది ఒక 1½ అంగుళం నుండి 3½ అంగుళం వరకు తీసుకోవచ్చు ఓకే ఇది హ్యాండ్ ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ కట్ చేసుకోవడానికి ఒక పార్ట్ తీసుకుని కొలత వేసుకుందాం ఫ్రంట్ ముందు ఈ భుజం దగ్గర నుండి ఈ షేప్ వరకు షేప్ కొలుచుకోవాలి పన్నెండు అంటే 11½ వచ్చింది ఈ షేప్ ఖర్చుకి 6 అంగుళం పెట్టుకుంటాం కాబట్టి 12 అంగుళాలు తీసుకోవాలి దీన్ని 12 అంగుళాలకి ఫోల్డ్ చేసుకున్నాం ఓకే 12కి ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ క్రాస్కి పెట్టుకోవాలి పడితే మూలల్ని చిన్న అతుకు పడుతుంది ఇలా పెట్టుకుంటే షేప్ వస్తుందో లేదో చూసుకోవాలి లైట్ గా షేప్ కతుకు పడుతుంది షేప్ కతుకు రాకుండా జరుపుకోవాలి అనుకుంటే కింద పడుతుంది అతుకు షేప్ కి అతికేసుకోవడం బెటర్ కదా మన షేప్ ముక్కకే చిన్న అతుకు వేసుకోవచ్చు ఇది ఇలా సరిపోయింది ఇంకో వైపు పెట్టి చూసుకుందాం కొని అలా కూడా పెట్టుకోవచ్చు ఇలా 4 వైపులా పెట్టుకుంటే వస్తుందా లేదా అనేది చూసుకోవచ్చు ఇలా కూడా రావచ్చు ఇక్కడ అతుకు పడుతుంది ఇలా వస్తే ఇక్కడ అతుకు పడుతుంది మళ్ళీ ఇంకో వైపు మార్చుకుని చూసుకోవచ్చు ఇలా పెడితే ఇక్కడ అతుకు వస్తుంది అందుకని మనకి షేప్గా అతుకు వచ్చేలాగా పెట్టుకోవడం బెటర్ ఓకే ఇప్పుడు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఇది తీసేయాలి ఇప్పుడు మెడ దింపి ఎన్నంగుళాలు వచ్చింది అనేది కొలుచుకుని చూసుకోవాలి ఓకే 6½ వచ్చింది 6 పెట్టుకోవాలి ఆరు ఇప్పుడు ఇది కొలుచుకోవాలి 4 అయితే ఈ మధ్యలో డాటికి ఇక్కడ ఖర్చుకి మెడ వేయడానికి ఖర్చుకి ఈ మూడింటికి కలిపి అంగుళం ఎక్స్ట్రా తీసుకోవాలి 4 ఉంటే 5 పెట్టుకోవాలి 5 తర్వాత డాట్ కొలుచుకోవాలి 3½ వచ్చింది ఈ 3½ ఇక్కడ పెట్టుకోవాలి తర్వాత ఈ సైడ్ కొలుచుకోవాలి చంక వైపు ఇలా చంక వైపు కొలుచుకోవాలి 7 వచ్చింది ఇక్కడ 6 అంగుళం ఖర్చు ఇవ్వాలి కదా 7½ ఉంది అంటే ఇంక మనం ఇంకేమి చేయకూడదు అక్కడ అసలు ఈ జాకెట్కి మీటర్ క్లాత్ అయితే ఈ అతుకులు అనేవి రావు మనకి ఇచ్చింది వాళ్ళు 80 పాయింట్లే ఇచ్చారు ఈవిడ ఎప్పుడు 80 పాయింట్లే ఇస్తుంది 80 పాయింట్లోనే సరిపెట్టేయండి అంటది ఇలాగ అతుకు వేసి కుట్టాల్సి వస్తుంది
సగానికి కొద్దిగా అరగులు తక్కువగా మార్కింగ్ ఇవ్వాలి. సగం అంటే ఇక్కడికి వస్తుంది, కొంచెం కిందకి ఇచ్చాను మార్కింగ్. ఓకే, తర్వాత చంకలో తీయాలి. అయిపోయింది కటింగ్ మేడ మొక్కలు, అవి పెంపుడు పెట్టెలో పెట్టెలు మిషన్ మీద తీసుకుంటాను. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.